సిటీకి అయితే వచ్చేసాం, ఇక్కడ ఎక్కడ ఉంటామో మనకి ఎవరు తెలుసు. చూద్దాంలే కానీ నడిచి నడిచి కాళ్ళు ఎప్పుచ్చేస్తున్నారా. సిటీగా ఈ రాంబాబు గారితో మాట్లాడటం ఎలాగరా బాబు? అదే మన ఊళ్ళో అయితే బోనిబాబు కొట్టుకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రే ఈ జనాలని సిటీని చూస్తుంటే ముందు మనం ఎలా బతకడం అది ఆలోచించరా బాబు. ఇది ఆకలి అవుతుంది, మంచినీళ్ళు దాకా. బాబు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? తీసుకో. చాలా కాళ్ళు లాగేస్తున్నాయి, నడవలేకపోతున్నాను. హాస్పిటల్ 3వ వార్డులో సీతని మా అమ్మాయి ఉంది, కాస్త ఈ క్యారేజ్ తీసుకెళ్ళిస్తారా బాబు? తీసుకోరా, ఇచ్చేద్దాం. ఏముందంటే 3వ వార్డు వెళ్ళు. ఆగండి. ఏంటది అన్ను? 3వ వార్డు సీత. మాకే పాపం తెలుసు సార్, ఈ టైంలో మా ఎస్ఐ గారు ఉంటే మీ తోలు తీసేసాడు. ఆయన రే బాబు. ఎలా ఉంది సార్ స్టైలు? అదిరింది. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. కుక్కల్ని తాడేసి పెట్టుకుంటా, చేపల్ని వలేసి పెట్టుకుంటా, పిట్టల్ని మెలేసి పెట్టుకుంటా. అయితే మమ్మల్ని వదిలేస్తారా? అందుకే ఎక్స్ట్రా డైలాగ్ వద్దంది. నువ్వు ఎరా, అసలే మా మినిస్టర్ గారికి గజ్జల్లో గడ్డలేసి హాస్పిటల్లో పడుకుంటే క్యారేజీలో బాంబు పెట్టుకొస్తారా? బాంబు క్యారేజ్ బాంబా సార్? మాకే తెలుసు సార్, అక్కడ ముసలోడు కలిసి 3వ వార్డులో మా అమ్మాయి ఉంది సీత. అమ్మాయి క్యారేజ్ అసలు మిమ్మల్ని ఇట్టగాదురా, స్టేషన్ తీసుకెళ్లి మక్కకి మక్కే ముట్టికి ముట్టే పోటుకు పోటు పొడిసానంటే అంటే మిమ్మల్ని కొడతా సార్? లేపొద్దు, పడ్డా నేనే లేచినా నేనే, అదే మన స్టైల్. నడ్డి విరిగిందా సార్? ఇది నడ్డి కాదురా, ఇనప కట్టి. ఎస్ఐ గారు సీఎం గారు ఎస్ఐ గారు చూస్తావేంటయ్యా, తల్లెప్పిగా ఉంది, నీ తెప్పించవయ్యా. ఆయన చెప్పింది కరెక్ట్, ఆయన తెప్పించండి, ఆయనతో పాటు నాకు కూడా తెప్పించండి. నమస్కారం. నమస్తే. ఏంటమ్మా మీకు టీ కావాలా? టిఫిన్ పెట్టిన తింటామండి. చా, మీకు టీలు టిఫిన్లు కాదురా, ఫుల్ మీల్స్ పెడదామని కట్ట కర్రల కోసం ఆర్డర్ చేశా. వస్తున్నాయి. సార్ వీడు బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే 4 ఫీట్లు తీసుకొచ్చాను సార్. నీ కళ్ళకు నేను చవట, దద్దమ్మ, యదవ, సన్నాసి, వరస్ట్వెలు, వేష్వెలు కనిపిస్తున్నారా? బాగా కనిపెట్టాను సార్. అందుకే ఎగస్ట్రా డైలాగులు వద్దంది. దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. నువ్వెవడరా చెప్పండి? బాగుండగా ఈ బోండంగా లోపలేసేసి ఆ గుండు ఇదే మన స్టైల్. ఊరుకోండి సార్, సిగ్గేస్తుంది. పర్లేదు, మీరు చాలా మంచివారు సార్. అన్ని అవార్డులు నాకే అక్కలేదు. ఏంటి సార్ మీరు వదిలేసి మీరే పట్టుకుంటారు? దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. రేయ్ ఆ బోండా గడి తీసారంట రా. రేయ్ ఈ బోండాను వదిలేసి గుండు లోపల ఏంట్రా? అదే మన స్టైల్. మనతోట గుండు తీస్తాం. ఆ గుండు గాని రేయ్రా. అరే బాబా, ఈ మంటలకెళ్ళ ఉన్నాడు, మనల్ని పిచ్చి కొట్టు కొడతాడేమో. ఏంది ఒంటి మీద చేయొచ్చోడు మనం? రాంబాబు గారికి చెప్పి దుబాయ్ నుంచి పెట్రోల్ తెప్పిస్తా, స్టేషన్ తగల పెట్టేస్తా. అది కుదరదు. ఎందుకు కుదరదు? మా బావగాడికి దుబాయ్లో పిటల బావులు ఉన్నాయి. అవి ఎండిపోయినాయి. అది ఊళ్ళో, ఇక్కడ నా పేరు రాంబు. దుబాయ్ సాహిబ్ గారి లాగా దుబాయ్లో ఉన్న కోసం ఒకడు దుబాయ్ తీసుకెళ్తా అని డబ్బులు దొప్పేసి నన్ను మోసం చేశాడు. ఊళ్ళో తలెత్తుకు తిరగలేక ఇక్కడ సెటిల్ అయిపోయింది. మరి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. ఆ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్లే. చెప్పులు కూడా ఎత్తున్నాడు రా. అంటే చెప్పు. అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఎక్కువ లేకుండా తొందరలా ట్రై చేస్తాను. అది 2008 ఆగస్టు 7. అసలు ఆ పార్క్ లోను చాట్ బండర్ లోను బాంబులు పెట్టినోడు పట్టుకొని
5 లక్షల వాడు ఎలా కొట్టేయాలా అని నెల రోజుల నుంచి పిచ్చుకోక తిరిగినట్టు తిరుగుతున్నాను. అసలు వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో అని ఆలోచించి ఆలోచించి బుర్రంతా ఈడెక్కిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెతుకుతున్నవాడు వివరాలు నా దగ్గర ఉన్నాయి. నిజంగానా? అవును, మందేస్తూ మాడుకుందాం. చూస్తారంటరా, పెట్టండి అక్కడ. అలాగే బాబు, ఆ చేత్తాన సోడ కూడా ఎలా పెట్టు, చెయ్యలే లేదు కాళ్ళలా ఉందటి. మొదట్లో నేను కూడా ఎలాగ అనుకున్నాను, అతను అక్కడ చెయ్యనుకుంటున్నట్టు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. నా వాట ఎంత? 5 పైసలు వేసుకో. మరి ముష్టోడికి వేసినట్టు ఉంది. పోనీ 5 పైసలు వేసుకో. అది నీకు వేసినట్టు. అంటే నేను ముష్టోడనే? మరో మాట చెప్పు. సరే పావులు వేసుకోయా. ఇప్పుడు కక్కు. ఇది పూర్తవనే కక్కుతా. ఏంటి మొత్తం తాగేస్తావా? కక్కాలంటే మొత్తం తాగాలి కదా. మీరు చూస్తున్నది విసా న్యూస్. నగరంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమడుగుతున్నాయి. పార్కుల్లోను చాట్ బండార్లోను బాంబులు పెట్టిన హంతకుడు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల వారు హంతకుడు ఊహా చిత్రాన్ని రూపొందించారు. అదంతా నిజం అనుకుంటున్నావా? ఉత్తిదే జనాన్ని జోకొట్టడానికి. అంత తేలిగ్గా తీసేయకండి. చాలా మంది హంతకుల్ని ఇలాంటి ఊహా చిత్రాల మూలంగానే పట్టుకున్నారు. అవునా? ఇప్పుడు చూడు ఏ పిక్ ప్యాకెట్ గానీ చూపిస్తారు. ఊహా చిత్రం ద్వారా హంతకుడిని ఎవరైనా గుర్తించినట్లయితే ప్రభుత్వం వారికి బహుమతి ప్రకటించింది. గాలింపు చర్యల్లో భాగంగా బస్ స్టాండ్లలోను, రైల్వే స్టేషన్లోను, ఎయిర్పోర్ట్ లోను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఏంటి సార్, దొంగ దొరికినట్టు చూస్తున్నారా? ఓ సార్ అటు చూడమ్మా. అరే ఈ డచ్చు నాలా ఉన్నాడే. మీరు చెప్పింది కరెక్టే అండి. ఎంతన్నా పోలీసులు కదా, అదేదో జేబు దొంగ ఫోటో అయ్యండి. జేబులు కొట్టినోడు ఏం కాదు, బాంబులు పెట్టినోడు. ఆడెవడ తెలుసా? ఎవరు? నువ్వేరా? ఆ విధంగా ఇరుక్కుపోయిన ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. వినడానికే బాగుంటుంది. నిజం చెప్పరా, ఆ బాంబులు పెట్టింది నువ్వే కదా? నువ్వు నమ్మట్లేదా? దుబాయ్లో ఉన్నానని ఫోన్లు చేసి ఇప్పుడు జైల్లో కూర్చొని కథలు చెప్తే నమ్ముతా అనుకుంటున్నావా? రై, మీరు ఫ్రెండ్స్ కాదురా, నా శత్రువులు. నర్మల్. హలో, టూటన్ పోలీస్ స్టేషన్ స్పీకింగ్. సార్ నమస్తే సార్, ఎస్ఐ గారు బయట చుట్ట. సారీ సార్, బాత్రూంలో ఉన్నారు సార్. చెప్తాను సార్. ఓకే సార్, అలాగే సార్. నమస్తే సార్. ఎవరయ్యా ఫోన్లో? డిఎస్పీ గారు సార్. ఏం చెప్పారు? బాంబుల మూట అంతా దొరికారంట సార్. లాకప్ లో ఉన్న వాళ్ళని వదిలేమన్నారు సార్. వదిలేమన్నారు? ఆయన ఎవరయ్యా? లోపల పెట్టాలన్నా నేనే, బయటికి నెట్టాలన్నా నేనే. సార్ వదలను. సార్ వదలంతే. ఆయన మీ పై ఆఫీసర్ సార్. అయినా సరే, అదే నా స్టైల్. ఆ స్టైలే నాకు నచ్చింది. ప్రతి ఏదో ఒక స్టైల్ ఉండాలి సార్, మీలో అది ఉంది. బాగా. ఏమన్నా? అవును సార్, ఎస్పీ గారు చెప్పినా సరే, హోంగార్డ్ చెప్పినా సరే, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలం. అది మా స్టైల్. ఎలా అంటారు? మీరెవరా? లోపల నెట్టిననే బయట తోసిననే. అరే తలుపు తీసి బయటికి రాగా. రండి బయటికి, రండి బయటికి. కమాడేసే, ఇదే నా స్టైల్ సార్. మీ స్టైల్ బాగుంది సార్. ఏదిలేవా అమ్మా? ఎంతమంది అయ్యా నీకు పిల్లలు? ఏముందండి, నానా తంటలు పడితే ఈ మధ్య పిల్లాడు పుట్టాడు. పోలేండి, రోజు అలా ట్రై చేయ బాబు, ఇంకో పిల్లాడు పుడతాడు. వస్తామండి. ఉంటానయ్యా. నా పిల్లల గురించి, నా కష్టం గురించి ఆ డీ చెప్తాడంట్రా? ఏదో మరి అభిమానం. అర్థం కాకుండా ఎంత మాట అనేశాడు. ఏమైంది డాక్టర్? రాత్రి మొమేత్ ఖాన్ కల్లోకి వచ్చింది. మొన్న బిపాస బస్సు కల్లోకి వచ్చిందన్నారు. నాటి సిల్క్ స్మిత నుంచి నేటి వ్యాంపులు అందరూ కల్లోకి వస్తున్నారు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. ఈ ఉమాపతి ఒక్కడే బతకాలేకపోయాడు. అన్నట్టు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నాకు చాలా సంబంధాలు వచ్చాయి, కానీ మంచి డాక్టర్ దగ్గర నర్సుగా పనిచేస్తే తప్ప పెళ్లి చేసుకుని అంటున్నారు. అంటే నేను అంత ఎదవ డాక్టర్నా? అందులో డౌటే ఉంది డాక్టర్. ఇన్నర వయసులు కూడా తెలిసిపోతున్నారా బాబు? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఆ యాక్సిడెంట్ అయిన కేసు ఉంది కదా, అతను చేయక ఆపరేషన్ చేయాలి. అమ్మా డాక్టర్ అమ్మా, మా అమ్మాయి కొంట్లో బాగాలేదు, ఒకసారి వచ్చి చూడండి అమ్మా. ఆపరేషన్ ఉంది, 1 గంటలో వచ్చి చూస్తాను. నువ్వు వెళ్ళు. సరే అమ్మా. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఒక పక్కనే హాస్పిటల్లో పనిచేస్తూనే శ్రమనుకోకుండా కాలనీలో ఇంటింటికి తిరిగి సర్వీస్ చేస్తున్నావు. ఐ అప్రిషియేట్ యూ. ఇదే మన కాలనీ, ఇక్కడ ప్రెసిడెంట్గా అది నిలబడద్దు. రండి రండి. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఇంకా నీకు ఎలక్షన్ అలవాటు బాగాలేదు. రండి, విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుని. నమస్కారం. కాలనీలో ఎడంకాలు పెట్టండి.
అది తాజ్మహల్ ఏంట్రా పందుల దట్లా ఉంది. అందుకే మీరున్న బాగుండదని తీసుకొచ్చాను రా. రెండు 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 రెండు. ఏంటిది ఇది? ఇల్లా జైల్లా ఉంది, లోపలికి వెళ్ళాలి. తప్పుకో రండి. మేడమ్ కావాన్ కుడికాలు పెట్టరండి, కూర్చోండి. ఏంటి గొడవ? కొడతాడేంటి? కొట్టడమేంటా? నిన్ను సంపేయాలరా? దిక్కుమాల కొంపలా ఉండి దుబాయ్లో ఉన్నట్టు బిళ్ళ పెట్టావంటరా? యాతవా, నిన్ను నమ్ముకుని ఊళ్ళో అప్పుల మీద అప్పులు చేశాం కదరా. మేము చేసిన తప్పులకి అత్త ఊళ్ళో ఎన్ని బాధలు పడుతుందంటూ. ఒరే, ఎన్ని మాటలు చెప్పావరా? ఆయిల్ బాయిలు, పెట్రోల్ బంకులు, పైగా దుబాయ్ నుంచి పైపు లేనా? నా దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారా మీకు? మీరు రావటం 4 రోజులు లేట్ అయితే నేనే డబ్బులతో వచ్చేవాడిని. ఈడేదో మళ్ళీ కొత్త సినిమా మొదలెట్టాడరా. ఓరి వెర్రి పప్పలారా, మీకు విషయం తెలుసా? ఇప్పుడు నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి. ఈడు మళ్ళీ సినిమా మొదలెట్టాడరా. నిజంగా నా మాట నమ్మండి. 500 కోట్ల? అంత డబ్బు దాచుకోవడానికి మన ఊళ్ళో చోటు ఎక్కడుందిరా? ఎక్కడ దాచిపెట్టావురా? ఇక్కడ కదరా, అక్కడ అక్కడ రండిరా, రండి. ఏంటి భూమిలో దాచిపెట్టావా? ఇక్కడ కాదు, అక్కడ. ఇడు సిటీకి వచ్చాక లైట్గా మెంటలు వచ్చిందిరా, చూద్దాం. ఇదిగో ఇక్కడ. ఎక్కడున్నాయి? ఏంటిది? 3 నెలల క్రితం ముంబై నుంచి వచ్చిన ఓ దొంగ నిజాం ఉజ్రాల్ దొంగతనం చేసి ఈ సిటీలోనే దాయిస్తాడు. తర్వాత పోలీసు వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ నగలు మన చేతికి రాబోతున్నాయి. ఇంత పెద్ద సిటీలో నగలు ఎక్కడ మనకు అదిలిస్తుంది? మనకు తెలియదు. ఈ సిటీలో ఏది ఏ మూల ఉందో చెప్పగలిగే ఓ స్వామీజీ ఉన్నాడు. ఆడెవడో నీలాంటి దొంగ నాయకుడుగా ఉంటాడు. ఫస్ట్ లో నేను నీలాంటి అనుకున్నా, కానీ నన్ను చూడగానే నువ్వు దుబాయ్ అల్లో నీ ఫోటో పేపర్లో టీవీలో వస్తానన్నాడు. నీ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు. అంటే ఊహా చిత్రం జైలు, పక్కన కానిస్టేబుల్ గండి పట్టుకుని ఉంటాడు. ఎల్లహే, అంజని వేశాడంటే అద్దంలో కనిపించినట్టు, కళ్ళకు కట్టినట్టు కనబడతాయి ఆ ఉజ్రాలు. అయితే అవి మన సొంతం అయిపోతాయి. అయితే ఈ రోజు నుంచి మనం కుబేర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.